రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, ఈ అక్టోబర్ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది లాభస్థానంలో, అలాగే లాభంలో రాహు కూడా ఉన్నాడు. పంచమ స్థానంలో కేతువు చాలా బాగున్నాడు. ఇక శని కూడా మనకి భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కానీ, మంచి నేమ్ అండ్ ఫేమ్ కానీ, లేదంటే మంచి బాస్ నుంచి ఉన్నతమైన పేరు కానీ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే అవివాహితులకు వివాహం అవుతుంది, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. అలాగే వెహికల్ ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇది సరైన సమయం. దసరా కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. 2-వీలర్ అవ్వచ్చు, 4-వీలర్ అవ్వచ్చు. ఇది కాకుండా ఇంట్లో ఆడవాళ్ళకి మానసికంగా చాలా బాగుంటుందని చెప్పాలి. లాస్ట్ మంత్ దాకా కొంచెం బాగాలేదు వాళ్ళకి. గృహిణులకు కూడా విపరీతమైన మానసిక ఒత్తిడి ఉండేది, సో అవన్నీ కూడా తొలగిపోయి ఈ నెల విపరీతంగా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు మరియు మిథున రాశి వారికి కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, ఇందాక మనకి మేషరాశి వారికి లాభస్థానంలో శని ఉన్నారు కాబట్టి, శని లేడీస్ కారకుడు కాబట్టి మనం సిస్టర్, మనకన్నా పెద్ద సిస్టర్ అని చెప్పాం, హెల్ప్ఫుల్, వాళ్ళకి చాలా బాగుంటుందని. అలాగే ఇప్పుడు మిథున రాశి వారికి అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు అంటే మగ దానికి కారకుడు కాబట్టి, మిథున రాశి వారి అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. సో వారి నుంచి వీరికి సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. గోల్డ్ కూడా తప్పకుండా ఈ నెల కొంటారని చెప్పాలి, ఎందుకంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి. అలాగే రాశ్యాధిపతి అయిన బుధుడు కూడా ఉచ్చస్థానంలో, చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. వారికి మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, అలాగే మంచి యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ వస్తుంది, అలాగే మంచి ర్యాంక్ కూడా వస్తుంది. అటు వీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్లో కూడా మంచి ర్యాంక్, మంచి యూనివర్సిటీ ఇందులో సరే జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం. సో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే క్రెడిట్స్ ఎక్కువగా, అప్పులు ఇచ్చినా కూడా ఏం పర్లేదు, అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది, కొత్త అప్పులు చేయకలేదు, చాలా మటుకు అప్పులన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవాలి. సో వీరు దసరా కూడా వస్తుంది కాబట్టి కొత్త వ్యాపారం అయినా స్టార్ట్ చేస్తానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు చండాలయం కూడా ఈ నెలతోటి వెళ్ళిపోతుంది కాబట్టి గురువు విడిగా లాభస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ నవంబర్ 1 నుంచి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఖచ్చితంగా చాలా లాభాన్ని చేకూరుస్తాడు, ముఖ్యంగా వ్యాపారస్తులకి. కానీ వ్యాపారస్తులు అంటేనే మనకి లాభం అన్నమాట, ప్రాఫిట్స్ మెయిన్గా. సో వారికి మటుకు ఈ గురు చండాలయం మాలని మన ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఈ 6 నెలలు వాళ్ళకి ఎక్కువ అమౌంట్ సోల్డ్ అయిపోయారు వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు మటుకు వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పుకోవాలి. కాబట్టి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు నెరవేరితే. ఇంకోటంటే ఇందాక కూడా చెప్పుకున్న హార్డ్ వర్క్, అదృష్టం, దయబలాన్ని, సో ఈ మూడు కూడా ఇప్పుడు మిథున రాశి వారికి పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే హార్డ్ వర్క్ అంటే కనుక రాశ్యాధిపతిని చూస్తాం, రాశ్యాధిపతి అయిన బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. దయబలాన్ని చూస్తే కనుక మనకి గురువు అనే గ్రహం చూస్తాం, వాళ్ళ లాభస్థానంలో చాలా బాగున్నాడు. అలాగే శని గ్రహం ముఖ్యంగా మనం ఉద్యోగస్తులకి వాళ్ళకి చూసినా కూడా శని కూడా చాలా బాగున్నాడని చెప్పుకోవాలి. కాబట్టి ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా మెయిన్గా ఏంటంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి ఇవన్నీ కూడా బుధుడు కారకుడు అండి. సో మిథున రాశి వారికి అధిపతే బుధుడు అన్నమాట. సో వారు ఎవరైనా సరే మిథున రాశి వారు ఆటోమేటిక్గా వాళ్ళకి డిఎన్ఏలోనే, జీన్స్లోనే, వాళ్ళ ఇదిలోనే ఉంటుంది అన్నమాట. సో అది ఇవన్నీ కూడా బయటపడాలి. ఎప్పుడైనా సరే ఎంత తెలివితేటలు, ఎంతగా
మెమరీ ఉన్నా లేదంటే క్రియేటివిటీ ఉన్నా ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా అదంతా బయటపడాలంటే సరైన సమయం రావాలి. ఇప్పుడే సరైన సమయం అనమాట మిథున రాశి వారికి. మన జనవరి దాకా అష్టమసేనే సరిపోయింది, అంతకుముందు గురుబలం లేదని తెలిసింది. ఇప్పుడేమో గురుచండాలయం నడుస్తుంది గత ఏడాది నుంచి. సో ఈ 6 నెలల నుంచి మటుకు గురుచండాలయం ఎక్కువైపోయింది ఏప్రిల్ నుంచి. కాబట్టి ఇప్పుడు మటుకు నవంబర్ 1 నుంచి వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి వీరు ఏం చేసినా కూడా పనులన్నీ కూడా తప్పకుండా అంటే సాఫల్యం చెందుతారని చెప్పుకోవాలి. కాబట్టి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలండి మిథున రాశి వారికి. సో ఆరోగ్యపరంగా ఏ రకంగా ఉంది వీళ్ళకి? ఆరోగ్యపరంగా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ముఖ్యంగా గురుబలం ఎప్పుడైతే ఉందో ఆరోగ్యం బాగుందండి. శని బలం కూడా ఉంటే ఆయుష్ కూడా బాగున్నట్టు. సో గురుబలం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుంది, శని బాగున్నాడు కాబట్టి అటు ఆరోగ్యం ప్లస్ ఆయుష్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. సో వీరికి ఎలా చూసినా అన్ని రకాలుగా బాగుంది అని చెప్తున్నారు కాబట్టి గృహయోగం కూడా ఉందా వీళ్ళకి? గృహయోగం కూడా అంటే 50-50 ఉందండి. సాధారణంగా మన రాశి నుంచి 4th హౌస్ కానీ మన రాశి నుంచి 9th హౌస్ కానీ అవుతే కనుక ఉంటే కనుక గృహయోగం ఉంటుంది గురువు అక్కడ ఉంటే కనుక. సో ఒకవేళ ఎవరైనా సరే మకర లగ్నం కనుక అవుతే కనుక ఏంటంటే కనుక సింహ లగ్నం అయితే కనుక ఖచ్చితంగా వారికి గృహయోగం ఉండేందుకు అవకాశం ఉంది మిథున రాశి వారికి. లగ్నం మటుకు మకర లగ్నమైనా సింహలగ్నం అయినా, ఎందుకంటే కనుక ఇప్పుడు మిథున రాశి అయితే కనుక 9th హౌస్ కానీ 4th హౌస్లో కానీ గురువు లేనట్టే కదా. కాబట్టి లగ్నం రీత్యా చూసినా కూడా 4th హౌస్ కానీ 9th హౌస్ కానీ గురువు ఉంటే కనుక ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కనుక ఒకవేళ లగ్నం మకర లగ్నమైనా లేదంటే సింహలగ్నమైనా కూడా అయితే కనుక ఖచ్చితంగా గృహయోగం ఉండేందుకు అవకాశం ఉంది సంవత్సరంలో. సో మరి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి యోగాలు కలిగే అవకాశం ఉంటుంది? తప్పకుండా. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పంచమ స్థానంలోనే కేతు ఉన్నాడు ఈ యొక్క నెల. కాబట్టి కేతు అంటే కనుక వినాయకుడు ఎక్కువగా పూజించాలండి. సో ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం వినాయకుడు గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవడానిక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురుగారు, ఈ నెల మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.